జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి, ప్రజాకూటమి అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి తరపున ప్రచారం కోసం వచ్చిన ప్రజాకవి గద్దర్. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా కేంద్రానికి కేసీఆర్ రావడం అది కేవలం ఓట్ల కోసమేనని ఎద్దేవా చేశారు. గత 2 మాసాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వలన కొండగట్టు ప్రమాదంలో 105 మంది క్షతగాత్రులు కావడం, అందులో 64 మంది మరణించడం జరిగింది. మరి ఆనాడు అప్పధర్మ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళని పరామర్శించడం చేయని కేసీఆర్ ఈరోజు జగిత్యాలకు ఎందుకు వచ్చారు అని ప్రజలు తప్పకుండా ఓట్లతోనే కేసీఆర్కు సమాధానం చెప్తారని అన్నారు. ఆహ్వానిస్తూ వారు మాట్లాడబోయేందు ఒక 2 నిమిషాల చిన్నగా ఉచ్చంగా ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిమిత్తం చెప్పే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగిత్యాలకు వచ్చిన సందర్భంగా గత 2 మాసాల క్రితం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇవాళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని అనుమతి లేకుండా ఘాట్ రోడ్డుపై వాహనాన్ని నడపడమే కాకుండా కంటెంప్ట్ బస్సు నడపడంలో 105 మంది ప్రయాణికులు క్షతగాత్రులు కావటం, అందులో 64 మంది వల్ల మరి మరణించటం, మరి కేవలం జగిత్యాల జిల్లానే కాకుండా యావత్ రాష్ట్రాన్ని కలిసి వేసి అటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగిన నేపథ్యంలో ఒక అబద్ధర్మ ముఖ్యమంత్రిగా వల్ల మరణించిన కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేయడమే కానీ క్షతగాత్ర కుటుంబాల పరామర్శించడం కానీ చేయలేకపోవటం, కనీసం వల్ల మీరు ప్రచార కార్యక్రమ నిమిత్తం జగిత్యాల కేంద్రానికి ఇచ్చినా కానీ ఆ సమయంలోనైనా ఆ క్షతగాత్రుల కుటుంబాలకు కనీస సానుభూతి తెచ్చా చెప్పని ఊహించి దీన్ని బట్టి మనకి సంతమ